వికలాంగుల హక్కుల పోరాట సమితి 14 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెరిక శ్రీనివాసులు క్లాక్ టవర్ సెంటర్ లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘంగా విహెచ్పిఎస్ ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషకరమని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమాల ద్వారా వికలాంగుల హక్కులను ఎన్నో సాధించుకోవడం జరిగిందని వికలాంగుల బాధలను మందకృష్ణ మాదిగ ముందు చూపు మేరకే ఈ రోజుల్లో వికలాంగులకు ఒక పోరాడే హక్కులు కల్పించినటువంటి మందకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వికలాంగుల హక్కులను హరించకుండా సరైన గుర్తింపు ఇవ్వాలని అవకాశం ఉన్న చోట వికలాంగులను ప్రోత్సహించాలన్నారు. దళిత బంధు మాదిరి వికలాంగుల బంధు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బకరం శ్రీనివాస్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు వికలాంగుల హక్కుల పోరాట సమితి మహిళా జిల్లా కన్వీనర్ రెడ్డి మాస్ ఇందిరా చౌదరి జిల్లా కో కన్వీనర్లు చిలుముల జలంధర్ కొత్త వెంకన్న యాదవ్ విహెచ్పిఎస్ మహిళా కో కన్వీనర్ బి స్వప్న జిల్లా సీనియర్ నాయకులు నారపాక శేషగిరి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బొజ్జ దేవయ్య మాదిగ మహిళా అధ్యక్షురాలు కమలమ్మ మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొమిరే స్వామి మాదిగ చందుపట్ల పరమేష్ చీర శ్రీశైలం భోగిరి రవి విజయ్ కుమార్ చైతన్య రెడ్డి కలమ్మ మనెమ్మ కత్తుల సన్ని తదితరులు పాల్గొన్నారు. పోరాట సమితి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరం కడుపు పెట్టిన శుభ సందర్భంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల అనుసారం జెండావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి 28/8/2007 సంవత్సరంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. ఈ ఉద్యమాన్ని స్థాపించినప్పుడు వికలాంగులకు ఈ రాష్ట్రంలో దుర్బలమైనటువంటి జీవితాలు అనుభవిస్తూ ఉండేది. అప్పటి నుండి వికలాంగుల సమస్యలు చూసి కనికరించినటువంటి పెద్దలు మహాజన నేత కృష్ణమాదయ్య గారు 36 డిమాండ్లతోటి ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది. అప్పటి నుండి వికలాంగుల యొక్క హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం దిశగా మా ఉద్యమం ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మా హక్కుల కోసం మా రాజ్యాధికారం కోసం కృష్ణమాదయ్య గారి నాయకత్వంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి 14వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న వికలాంగులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థానిక క్లాక్టవర్ సెంటర్లో జెండావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఉన్న వికలాంగులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. హక్కుల పోరాట సమితి 14వ వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము క్లాక్టవర్ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేశాము. ఇప్పటి వరకు 13 సంవత్సరాలలో మేము చాలా సాధించుకున్నాము, చాలా ఉద్యమాలు చేసినాము. మా కొరకు వ్యక్తిగత సమస్యలన్నీ చాలా వరకు మేము పరిష్కరించుకున్నాము, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే సాధించుకుంటామని మేము అనుకుంటున్నాము. అవేంటివంటే వికలాంగులకు చాలా వరకు ఇండ్లు లేవు, ఇండ్లు కావాలి. అది కాక రైతు బంధు అని దళిత బంధు అని చాలా ప్రవేశపెట్టారు. దానికన్నా ఎక్కువగా వికలాంగుల కులంలో అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి వికలాంగులను గుర్తించి ప్రభుత్వం ఈ వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టి త్వరగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, అన్ని జిల్లాలలో చేస్తున్నాము. ఈరోజు 14వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో జెండా ఎగరేయడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా వికలాంగులు ఒక దగ్గర ఒక గీటులో చేరి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. చాలా వరకు మనం పోరాడుకున్నాం, చాలా వరకు సాధించుకున్నాం, కానీ ఇంకా ముందు ముందు మన సమస్యలు చాలా ఉన్నాయి. అందరూ ఒక దగ్గర చేరాలి, అందరూ వచ్చి సపోర్ట్ చేయాలి. అన్న అండగా ఉన్నారు ఇప్పుడు మనకు. ముందు ముందు ఇంకా మనం అందరం కలిసి ముందు ముందు ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. సో అందరూ ఒక దగ్గర వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.